ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నిన్నటి రోజున బలమైనదిగా మారి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తోంది. అలా బలపడిన 12 గంటల తర్వాత అది తుఫాన్గా మారి అండమాన్ దీవుల వెంట ఉత్తరం వైపుగా వెళుతుందని అమరావతి వాతావరణ శాఖ వారు తెలియజేశారు. ఈ రోజున బుధవారం మయన్మార్ సమీపంలో తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. తుఫాన్ ఏర్పడిన కారణంగా సోమవారం రోజున పలుచోట్ల ఒక మోస్తారు వర్షాలు కురిశాయి. ప్రకాశం, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడడంతో అక్కడ ఉండే తోటలు, పంట పొలాలు దెబ్బతిన్నట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లాలోని ఆలమూరు మండలం గుమ్మలూరు వద్ద విజయనగరంలోని ఒక మోస్తారుగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలను చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులతో హెచ్చరించడం జరుగుతుంది.